రైట్ శాసనాల వీరబ్రహ్మం గారు, వైసీపీ ప్రజల్లోకి వెళ్తున్న నినాదం ఒకటి అంటే వాళ్ళు ఏమేమైతే చేశారో ఇప్పటి వరకు ప్రజలకు సంక్షేమ పథకాలకు సంబంధించి అన్నింటిని అంశాలకు సంబంధించి ప్రజల్లోకి వెళ్తున్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. తీసుకునే క్రమంలో మెయిన్ గా టీడీపీ గతంలో ఏం చేసింది, వైసీపీ ఏం చేసింది, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్యలో ఒక తేడాను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దీంట్లో మరి ముఖ్యంగా లంచాలకు సంబంధించిన అంశం చాలా కీలకంగా దాంట్లో వ్యక్తపరచడం జరిగింది, ప్రచురించడం జరిగింది. టీడీపీ ప్రహాయంలో ఏ పథకం కావాలన్నా లంచం ఇస్తేనే ఇది, బట్ వైసీపీ ప్రభుత్వం వల్ల అట్లాంటిది ఏమి లేదని చెప్పేసి ఒక స్లోగన్ తేటెళ్తున్నారు. ఏం చెప్తారు? ప్రజలందరికి కూడా తెలుసు ఆ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి తేడా. ఒక్కసారి ఆలోచిస్తే నక్కకు కేవలం ఎన్నికలకు ముందు చేసిన మోసపూరితమైన మీద వాళ్ళు చేసిన మోసం మాటలు వాళ్ళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అలాంటి సోజన గారు, అంటే ఓవరాల్ గా చూస్తే గనక ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి ఏపీలో ఇంటింటికి వెళ్లే ఒక ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో వాళ్ళు చేసిన మంచి గురించి అట్లాగే గత ప్రభుత్వంలో చేసిన చెడు గురించి ఈ రెండింటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తో పాటు సెల్ ఫోన్లకు స్టిక్కర్లుతో పాటు అటు డోర్ స్టిక్కర్లు కూడా వేసి ఒక ప్రచారాన్ని అయితే చేస్తున్నారు. ఈ ఇల్లు మాది అని చెప్పడానిక, లేదంటే ఈ ఇంటికి మేము ఏం చేసినాం అని చెప్పడానిక, దీనిపైన మీరేమంటారు ఈ జనాల్లోకి వెళ్ళే సర్వే పైన? నమస్తే అండి, ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం, ప్రేక్షకులకి, ఐ న్యూస్ ప్రేక్షకులకి నమస్తే. గడప గడపకి అన్నది వాళ్ళు ప్రారంభించారు. ఒకటి వాళ్ళు ఏదైతే 2019లో మేనిఫెస్టోలో పెట్టిన వీరు ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు నవరత్న పథకాలు నవరత్న పథకాలు అని పదే పదే చెప్పడం జరిగింది. నిజంగా మీరు చెప్పిన వాగ్దానం చేసిన నవరత్న పథకాలన్నీ కూడా అమల్లోకి వచ్చాయా? అది గడప గడపకి వెళ్తేనే కాదు, అది మీకు మీకే తెలుస్తోంది కదా. ప్రధాన హామీ ఏదైతే ఉందో అదే మీరు నెరవేర్చలేకపోయారు. ఏ విధంగా గడప గడపకి వెళ్తే మీకు వచ్చే రెస్పాన్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్. రెండు, మొదటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, పర్వాలేదు, ఎందుకంటే ప్రజల వద్దకు వెళ్ళడం అన్నది వెళ్తే కదా వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు చేసే పథకాలు వీళ్ళు ఇచ్చే పథకాలు ఎంతవరకు ప్రజలకు అందుతున్నాయి అన్న ఒక విషయం అనేది ఒక అవగాహనకు వస్తుంది. వాలంటీర్స్ తర్వాత ఈ ఒక గ్రామానికి ఏదైతే వాలంటీర్ అన్నారో సచివాలయాలు ఇవన్నీ పెట్టారు, కానీ అవి ఎంతవరకు ఫంక్షనింగ్ అవుతున్నాయి? వీటన్నిటికీ కూడా మళ్ళీ 5టికి ఒక ఇన్ఛార్జి పెట్టడం, అలా ఈ మధ్య కూడా మనం చూసాం 5 లక్షల పైచిలకు ఇన్ఛార్జెస్ కూడా పెట్టారు. ఇప్పుడు మళ్ళీ 7 లక్షల మందిని, కోటి మందికి, ఇలాగా మొత్తం 5 కోట్ల మంది దగ్గరికి పంపిస్తున్నాము అని చెప్తున్నారు. బట్ వెళ్తే మీరు చేసిన పథకం ఏంటి? అది వచ్చి పంచడమేనా? అంటే ఈ ఫ్రీబీస్ లో ఎంతవరకు మీరు ఇచ్చారు అని ఒకటే కాకుండా ప్రతి ఇంట్లో ఉన్న యువతకి ఏ విధంగా మీరు సమాధానం చెప్తారు? వాళ్ళకున్న నిరుద్యోగ సమస్య ఏదైతే ఈ రోజు ఉందో అదే కదా ఛాలెంజ్ అండి. గత ప్రభుత్వంలో బాబు వస్తే జాబ్ వస్తుంది అని అన్నారు, కానీ ఎక్కడ బాబు వచ్చారు కానీ జాబ్ రాలేదు. మరి ఆ జాబ్ రాని పరిస్థితిలో ఇక్కడ మీరు జాబ్ వచ్చే ప్రయత్నం ఏం చేశారు? ఇప్పుడు కదా G20 సమిట్ లో మోదీ గారు ఇలా 56 ప్రదేశాల్లో పెట్టాల్సిన G20 సదస్సుని ఈ సంవత్సరం ఆ G20 వస్తుందని దాని ముందు 20 రోజుల ముందు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని పెట్టారు. దానిలో వీళ్ళ ఆర్భాటమా, గత ప్రభుత్వంగా ఆర్భాటమా, ప్రత్యక్షంగా వీరు ఏదైనా నిర్దిష్టంగా ఏదైనా తీసుకొస్తున్నారా ఇక్కడికి పరిశ్రమలు అంటే అది ఇంకా క్వశ్చన్ మార్కే. 4 సంవత్సరాలు అయిపోయింది, 13 లక్షల కోట్ల పెట్టుబడులు MOUs రాసుకున్నారు అని చెప్పారు. గత ప్రభుత్వంలోనూ అలాగే వీరి దగ్గర 18,40,000 కోట్లు అన్నారు, 18 లక్షల కోట్ల MOUలు అన్నారు, ఏది కూడా వచ్చిన పరిస్థితి లేదు. ఏదైతే ఇక్కడికి వచ్చిన ఒక కియా సంస్థ కానీ ఏదైతే లుల్లు కానీ వాళ్ళు ఏదైతే ప్రతిపాదన చేసినవి కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో 1 అడుగు ముందుకు వేస్తే గతంలో ఇప్పుడు 2 అడుగులు వెనక్కేసిన పరిస్థితి. సరే, అందులో వీళ్ళు కొన్ని పాయింట్అవుట్ చేశారండి. ఒక రాజధాని విషయంలో కానీ ఇక్కడున్న పరిశ్రమల విషయంలో కానీ ఒక స్కామ్స్ విషయంలో కానీ వీరు ఏదైతే పాయింట్అవుట్ చేశారో ఎలక్షన్స్ కి వాళ్ళు వాగ్దానాలు చేసి వచ్చినప్పుడు, మరి ఆ ఏదైతే మీరు పాయింట్అవుట్ చేసినవి అవి ఎందుకు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నిరూపించలేకపోతున్నారు అంటే ఆరోపణ దశలోనే ఉంటే ఇది ఖచ్చితంగా ప్రజలకి ఏ విధంగా వెళ్తుంది మెసేజ్. సో ఒకటి క్వశ్చన్ చేయడం ఒకటే కాదు, వచ్చిన తర్వాత అన్న పథకాలు ఎంత వరకు వెళ్తున్నాయి ప్రజల వద్దకి, అభివృద్ధి అన్నది ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు వెనుకబడిపోయింది, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకి ఎందుకు వలస వెళ్ళిపోతున్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాల వరకు మరి ఒక ఇన్వెస్టర్ సమిట్ అన్న ఒక ఆలోచన కానీ, ఒక పరిశ్రమలు తీసుకురావాలి అన్న ఒక ఆలోచన కానీ ఎందుకు ఇప్పుడున్న ప్రభుత్వానికి రాలేదు. ఇంకా ఎంతో సమయం కూడా లేదు, 10 నెలలు మాత్రమే వేరు చేతిలో ఉంది. మరి ఇందులో ఏ విధంగా ఉద్యోగ కల్పనకి కానీ వీళ్ళు చేయడానికి ముందుకు వెళ్ళదలుచుకుంటున్నారు. ఆల్రెడీ మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ నోట్స్ గా 5 ఏవైతే గుర్తింపబడ్డాయో, ఇండస్ట్రియల్ కారిడార్స్ అవుట్ ఆఫ్ 11 మన దేశంలో ఉన్నవి 3 మన రాష్ట్రంలోనే ఉన్నాయి. సో ఇప్పుడు గతిశక్తి మాస్టర్ ప్లాన్ కానీ, ఇదే కాకుండా 503 ప్రాజెక్టులలో 365 ప్రాజెక్టులకు గాను నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కిందనే 8 లక్షల పైచిలకు కోట్లు అంటే 8,16,000 కోట్ల వరకు ఇక్కడ ప్రాజెక్ట్స్ అన్ని అమలులో ఉన్నాయి. మరి ఇక్కడ ఏ విధంగా వీళ్ళు ఉద్యోగ కల్పన ఎంత చేస్తున్నారు, ఏమేమి ఇన్వైట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఏ అడుగైనా సరే కేంద్ర ప్రభుత్వ చొరవతో చూపించింది తప్ప ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఇప్పుడైనా ఈ గ్లోబల్ సమిట్ లో ఏదైతే వచ్చిందో నిర్దిష్టంగా వెంటనే ఆన్ వార్ ఫుటింగ్ బేసిస్ లో కనుక ఇక్కడ ఏదైనా ఒక పరిశ్రమ వచ్చి ఉద్యోగ కల్పనలు జరిగితే ఖచ్చితంగా ఎవరైనా అడ్మైర్ చేస్తారు. అండ్ ఇక్కడ వీళ్ళు పెట్టిన ఇదే గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ లో ఖచ్చితంగా ఏ రాష్ట్రమైనా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఏది చేపట్టినా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు వెంటనే వస్తున్నాయి. మనం ఒకటే అండి, మొన్న కూడా వీళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ లో కిషన్ రెడ్డి గారు రావడం జరిగింది, నితిన్ గడ్కరీ గారు వచ్చి సంఘీభావం తెలిపారు. ఎందుకు ఏ రాష్ట్రమైనా పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు రావాలి అనే కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుందండి, అంతే తప్ప పార్టీ బేసిస్ గా మాట్లాడడం అన్నది జరగదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి కానీ పక్కనున్న రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉన్నది వెనక్కి వెళ్ళిపోయింది అన్న ఒక మాట, ఇది టాక్ ఆఫ్ ద స్టేట్. సో దీనిని ఇంకొక పాయింట్ మిమ్మల్ని అడుగుతాను, బట్ బిఫోర్ దట్